ఛానల్. సో ఇవల్ల మేము అందరం హల్దీ కుంకుమ చేసుకుంటున్నామండి. సో అందుకే నేను ఈ బ్లాగ్ చేస్తున్నాను, మీకు కూడా చూపిద్దామని. సరేనా, అక్కడికి వెళ్దాం మనం. అన్న బండికి ఇక్కడ ఉన్నాయండి, అదే వెతుకుతున్నాను ఎక్కడ ఉన్నాయని చూస్తున్నానండి. చూడండి, ఇది నేను షిరిడీలో తీసుకున్నానండి. సో బాగుంది కదా, ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నానండి. సో ఇది ఇవాళ నేను అక్కడికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. బాగుంది కదండి, దీని ప్రైజ్ వచ్చేసి 100 రూపీస్ అండి. దీనికి ఎక్కువ ఏం లేదు, 100 రూపీస్ ఉన్నది. ఓకేనా ఫ్రెండ్స్? పార్కింగ్ చేస్తా, ఇది మా పనింది యాక్టివా. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా దీని మీదే వెళ్తా అండి నేను మొత్తం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాది గ్రౌండ్లా. ఈ గ్రౌండ్లో మా కొడుకు ఆడుకుంటుండు. సిద్ధు కమ్. అయితే మేము వెళ్ళాలండి ఇప్పుడు. సిద్ధు రా బేటా. చిన్న వాటిలు తీసుకున్నామండి మేమందరం కలిసి. ఒక నువ్వుల లడ్డు, పువ్వు, పసుపు, కుంకుమ అలా గిన్నెలో పెట్టి అందరికీ ఇవ్వాలి. మేమందరం అలా కూర్చున్నామండి. చూడండి ఎంతో హ్యాపీగా ఉన్నాం అందరం కలిసి. చూడండి ఫ్రెండ్స్, అందరం ఎలా కూర్చున్నాం, బిగుసుకుపోయినట్టు. అందుకే చెప్పానండి అందరికీ స్మైల్ ఇయ్యరని. అందుకే అందరు స్మైల్ ఇస్తున్నారు, ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి కదండి ఇలాంటివి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకోసం హ్యాపీగా ఉండాలని చెప్పి అలా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నామండి అందరం. ఫోటోలు, వీడియోలు అలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఆ తర్వాత పసుపు కుంకుమ పెడుతుందండి. ఒకళ్ళు గంధం పెడతారు, ఇంకొకళ్ళేమో కాళ్ళకు కూడా పసుపు పెడతారు. అలా మేము అందరం ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, నాకు మాత్రం ఇప్పుడు నువ్వుల లడ్డు, పసుపు, కుంకుమ, ఒక పువ్వు నాకు వాయనం ఇచ్చిండండి. అలాగే అందరికీ ఇస్తున్నారు. అలాగే అందరికీ ఇస్తుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నామండి మేము. చూడండి, మీరు కూడా మీ ఇంటి కాడ ఇక్కడ ఎలా చేసుకుంటారా అండి? ఎప్పుడైనా ఫ్రెండ్స్ మేము ఎవరింట్లో వాళ్ళు చేసుకొని అందరినీ ఫ్రెండ్స్ని పిలిచి ఇలా మేము సెలబ్రేట్ చేసుకునే వాళ్ళమండి. ఈసారి ఎందుకో మాకు అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అనిపించింది. అందుకోసం మేము అందరం కలిసి ఇలా అరేంజ్ చేసుకొని ఈ ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఎంతో హ్యాపీగా ఫీల్ అయినాం అందరం, చాలా ఎంజాయ్ చేస్తూ. చూస్తున్నారు కదా మీరు, అందరం ఫ్రెండ్స్ ఒక్కొక్కడ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఎంతో బాగుంది. ఇలా మీరు కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ ఈ అక్క కూడా అండి అందరికీ, ఎందుకంటే వాళ్ళ సైడ్ అలా చేస్తారంట, అందుకోసం మాకు పసుపు, కుంకుమ, పువ్వులు చల్లి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తుంది. అలా అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చేస్తుందండి అలా. పసుపు, కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అందరికీ అక్షంతలు చల్లి పువ్వులు చల్లుతుంది. ఇలా చేస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి మా అందరికీ, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదండి అందరం కలిసి మేము మన ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామని.
అంటే ఉంచుకోలేదు. ఇలా మేమందరం హ్యాపీగా ఉండట్లా ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ ఒక 2 అవర్స్ మేము అన్నీ మర్చిపోయామండి. ఏదో ఆనందంలో ఉన్నట్టు అనిపించింది మా అందరికీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తానండి, ఓకే ఫ్రెండ్స్? కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్తో మేము ఎంజాయ్ చేస్తున్నాం ఈ సెలబ్రేషన్ని. ఇంకా ఎలా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నామండి అందరం. చూస్తున్నారు కదా మీరు, అందరికీ పసుపు కుంకుమ పెట్టి అందరినీ ఆశీర్వదిస్తుంది. పూలు చల్లుకుంటూ ఈ అక్క మా అందరికీ ఈమెనే హెడ్ అన్నట్టు, అందుకోసమే ఈమె ఇలా చేస్తుంది. అందరం అనుకున్న దానికంటే బాగా చేసుకున్నాము. మేము మా వార్డ్ మెంబర్ని కూడా పిలిచామండి, చూడండి వచ్చింది. ఆమె కూడా మేము పసుపు కుంకుమతో స్వాగతం చేశాము. ఆ తర్వాత లూపుల లడ్డు, పువ్వు అన్నీ ఇచ్చి మేము గిన్నె కూడా ఇచ్చామండి. ఆ తర్వాత శాల్వతో ఆమెకు మేము సన్మానం చేస్తున్నాము. చాలా బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. మీరు కూడా ఇలా సెలబ్రేట్ చేసుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ అండి.